వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేసినట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. ప్లీనరీ సమావేశానికి భారీగా హాజరైన నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు. గతంలో ప్రభుత్వం చెప్పిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల గురించి, సంక్షేమ పథకాల గురించి నాయకులు కార్యకర్తలు ప్రజలకు వివరించాలని కోరారు. అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని, ఇంకా 30 సంవత్సరాలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టే విధంగా గట్టి సంకల్పంతో పనిచేద్దామని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్లీనరీకి హాజరైన కడప నగర మేయర్ సురేష్ బాబు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ శ్రేణులు హాజరయ్యారు. జగన్ ప్రభుత్వం వస్తే ఇప్పిస్తామని అన్నాడు. 2017 టీడీలో తీర్మానం చేశాం. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఏడాది 2012 శనగపెట్ట బీమా రైతులకు కూడా అందజేశాం. మరి ఆ రోజు 2017 టీడీలో చేసిన చాలా తీర్మానాలు ఇవాళ జగన్ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల్లోపే కార్యరూపం దాల్చాం. కొన్ని పనులు పురోగతిలో కూడా ఉన్నాయనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మరి ఇవాళ ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత మనం జరుపుకుంటా ఉన్న ఈ ప్లీనరీ కార్యక్రమంలో ముఖ్యంగా మరి ఈ ప్లీనరీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ 3 సంవత్సరాల మన జగనన్న పరిపాలనలో మనం వివిధ రంగాల్లో ఏమేమి సాధించామని చెప్పి ఒకసారి మనం అందరం కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మరి విద్య కావచ్చు, వైద్యము, వ్యవసాయము, మహిళా సాధికారత, అదేవిధంగా పేదలకు ఇల్లు, సామాజిక న్యాయము, పరిపాలనా సంస్కరణలు, ఇవన్నీ కాకుండా ఇతర స్థానిక ముఖ్యమైన అంశాలు ఇవన్నీ మనము ఈ ప్లీనరీలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క మరి మన పార్టీ కార్యకర్త నాయకులు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇతర స్థానిక అంశాల మీద ఉంది కాబట్టి ఇతర స్థానిక అంశాల విషయంలో కూడా ఎవరైనా ముందుకొచ్చి మనం మాట్లాడచ్చు. అందరం మాట్లాడిన తర్వాత మన చివరిలో మరి మదన్న, చిన్నాన్న, నేను అందరం మాట్లాడి ఈ సభను, ఈ ప్లీనరీ కార్యక్రమాన్ని పెద్దలు సురేష్ బాబు గారు అందరం మాట్లాడిన తర్వాత ఈ ప్లీనరీ కార్యక్రమాన్ని ముగిస్తామని చెప్పి మీ అందరికీ పది తీర్చిగా పెట్టిన చరిత్రమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మరి సిబిఆర్కి సంబంధించిన 10 టీఎంసీలే కాకుండా అరటి రైతులకు గిట్టుబాటు ధరలు ఎప్పుడు ఫ్లక్చువేటింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కోవిడ్ టైంలో అయితే మరి అన్యాయమైన రేట్లకు అరటికాయలు మనం అమ్ముకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పైనుంచి నార్త్ లో కొనుగోలు జరగలేదు కాబట్టి చాలా అన్యాయమైన రేట్లకు అమ్ముకోవాల్సి వచ్చింది. మరి అరటి రేట్లు కొత్త గొప్ప స్థిరత్వం రావాలంటే, స్థిరంగా ఉండాలంటే ఇంటగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్లస్ కోల్డ్ స్టోరేజ్ అన్ని కూడా సర్వం మన దగ్గర ఉండాలని చెప్పి ఆనాడు 2017లో మనం తీర్మానం చేశాం. ఆ 2017లో మనం తీర్మానం చేశాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మంజూరు చేశాం. ఇప్పటికీ ఆ పనులు పురోగతిలో ఉన్నాయి. మరొక 9 మాసాల్లో ఆ పనులు కూడా పూర్తయితాయి. ఇంటగ్రేటెడ్ ప్యాక్ హౌస్ కమ్ కోల్డ్ స్టోరేజ్ పనులు కూడా మరొక 9 మాసాల్లో మరి పూర్తయితాయి. అరటి రైతులకు ఖచ్చితంగా ఇది ఒక వరంగా ఉంటుంది. రేట్లు కొత్త గొప్ప స్థిరీకరించేందుకు ఈ ఇంటగ్రేటెడ్ ప్యాక్ హౌస్ కమ్ కోల్డ్ స్టోరేజ్ తప్పనిసరిగా
ఉపయోగపడుతుంది. ఈ రకంగా మనం గతంలో అనేక తీర్మానాలు చేశాం, అందులో కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్నేమో